ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుట్నాల పప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో స్పెషల్గా చూడబోతున్నాం. 100 గ్రాముల పుట్నాల పప్పు తీసుకుంటే, దీన్ని వేపుడు శనగపప్పు అంటారు, సుమారుగా 370 క్యాలరీల శక్తి ఉంటుందండి. ఇందులో ఐరన్ అనేది దగ్గర దగ్గర 10 మిల్లీగ్రాములు ఉంటుంది. మనకి 28 మిల్లీగ్రాములు కావాలి ఐరన్. ఈ పప్పుల్లో ఐరన్ ఎక్కువ ఉన్న పప్పు పుట్నాల పప్పే. మామూలుగా అన్ని పప్పుల కంటే, అంటే పెసరపప్పు కందిపప్పుతో పోలిస్తే, పుట్నాల పప్పే బలం ఎక్కువ. ప్రోటీన్ కూడానండి, 22.5 గ్రాములు ప్రోటీన్ 100 గ్రాముల పుట్నాల పప్పు తీసుకుంటే ఉంటుంది. అందుకని వేపించిన శనగపప్పే వేపుడు శనగపప్పునే పుట్నాల పప్పు అంటారు. అంచేత ఈ పుట్నాల పప్పుతో గనక వడలు చేసుకోగలిగితే చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో దేవుతారు వడలు అనేసరికి, మరి జీరో ఆయిల్ పుట్నాల పప్పు వడల్ని మనం హెల్దీగా, టేస్టీగా, హై ప్రోటీన్ అందించే విధంగా, హై ఎనర్జీని అందించే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చు నేచురోపతి విధానంలో చూద్దాం. పుట్నాల పప్పు వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వేపించిన పుట్నాల పప్పు 250 గ్రామ్స్, క్యారెట్ తురుము 1/2 కప్, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్, నీరు పిండేసిన గట్టి పెరుగు 1/2 కప్, కొత్తిమీర 1/2 కప్, సోంపు 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, మేగడ కొద్దిగా, పిండి కలిపేటప్పుడు అవసరానికి మజ్జిగ కొద్దిగా. ముందుగా పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టీ స్పూన్లు సోంపు వేసాం. అందులో వేపించిన పుట్నాల పప్పు తీసుకున్నాం 250 గ్రాములు. అది వేసేసి మెత్తగా పొడి చేసి ఉంచుకుంటాం పక్కనే. పుట్నాల పప్పు పొడి సిద్ధమైంది. ఒక బౌల్లో పుట్నాల పప్పు పొడి, సోంపు కలిపి మెత్తగా పొడి చేసుకున్నది వేసేసాం. క్యారెట్ తురుము, ఉల్లికాడ ముక్కలు, ఇది స్పెషల్ టేస్ట్ అన్నమాట ఈ వడలకి. పచ్చిమిరపకాయ తురుము, కొత్తిమీర. మనకి పెరుగున్నప్పుడు తీసుకుని ఒక గుడ్డలో వేసేసి గట్టిగా పిండేస్తే నీరంతా పోయి లోపల పెరుగు ముద్ద వస్తుంది. ఆ పెరుగు ముద్ద ఎప్పుడైనా చాలినప్పుడు కొద్దిగా మజ్జిగ నీళ్ళతో తడపచ్చు అన్నమాట. పిండి మెత్తగా ఎక్కువ అయిపోకూడదు, వడలు కాబట్టి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. ఆ రకంగా మనం పెరుగుతో కలుపుకోవటం జరిగింది అన్నమాట. ఇలా పుట్నాల పప్పు వడల పిండి సిద్ధమైంది. ఇక చేతికి తడి చేసుకుని వడలు మనకు కావలసిన సైజులో చేసి ముందు పక్కన పెట్టుకుంటాం. పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి చక్కగా బ్రష్తో మేగడట్లా రాసేసామంటే వడలు చక్కగా రోస్ట్ అవటానికి, అంటుకోకుండా కలర్ఫుల్గా కాలటానికి మేగడ బాగా ఉపయోగపడుతుంది. మేగడ కూడా వడల పైన కూడా అట్లా రాసేస్తే మళ్ళీ అడుగుని వేగిన తర్వాత తిప్పినప్పుడు మేగడ కలర్గా అట్లా రావటానికి, నూనెలో దేవిన వడలు ఎలా వేగినప్పుడు ఉంటాయో ఆ కలర్ మనకి మేగడ ద్వారా కాలు వచ్చేస్తాయి అన్నమాట. జీరో ఆయిల్ పుట్నాల పప్పు వడలు, ఇవి చక్కగా ఎక్కువ పోషకాలు పుట్నాల పప్పులో ఉంటాయి. ఎన్ని వడలు తీసుకున్నా గ్యాస్ ఇబ్బంది ఏమీ రాదు. మరిగించిన నూనెలో వేసి దేవటం వల్ల ఏ పదార్థాలు తీసుకున్నా మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంచేత మరిగిన నూనెలో దేవే పదార్థాలను మనం మానటం చాలా మంచిది. అంచేత ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం కోసం, జబ్బులు రాకుండా రక్షించుకోవటం కోసం, వచ్చిన జబ్బుల్ని తగ్గించుకోవటం కోసం మనకు అలవాటైన ఇష్టమైన వంటలను కూడా హెల్దీగా వండుకునే టెక్నిక్స్ తెలియాలి కాబట్టి మీ కొరకు ఇలాంటి ఐటమ్స్ తీసుకొస్తున్నాం. అంచేత జీరో ఆయిల్ ఈ పుట్నాల పప్పుల వడలు నాన్ స్టిక్ మీద ఇట్లా కాల్చుకోండి. మేగడ వేసి కాల్చుకుంటే ఏమీ నష్టం ఉండదు. 1/2 కేజీ మేగడలో ఎంత కొలెస్ట్రాల్ ఉంటుందో, 1 కోడిగుడ్డు ఎల్లలో అంత కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి 1/2 కేజీ మేగడ ఎన్ని రోజులు వాడుకోవచ్చో చూడండి ఫ్యామిలీ అంతా. కాబట్టి మేగడ అతి తక్కువ కొలెస్ట్రాల్, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏముండదు. మనం వాడేది 1-2 స్పూన్లు కదా, ఏ విధంగా ఇబ్బంది లేకుండా టేస్టీగా గుల్లగా ఈ పుట్నాల పప్పు వడలు నూనె లేకుండా ఇట్లా కాల్చుకుంటే చాలా ఇష్టపడతారు. ఈసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని తిన్నా వెగట కొట్టదు, ఆరోగ్యానికి హాని ఉండదు. కాస్త మనందరం బాగా వాటర్ తాగి మోషన్ అయ్యే టెక్నిక్స్ని అప్లై చేస్తుంటాం కాబట్టి ఫ్రీగా బౌల్ మూమెంట్స్ ఉన్నందువల్ల పుట్నాల పప్పు గ్యాస్ కూడా అంత ఇబ్బంది లేకుండా మనం హాయిగా ఈ పుట్నాల పప్పుతో ఈ వడలను ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయండి. నమస్కారం, సెలవు.